అందరికీ నమస్కారాలు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో మాట్లాడిన మాటకి రెండో మీటింగ్లో మాట్లాడే మాటకి పొంతన ఉండదు అనేది క్లియర్గా మరోసారి అర్థమైంది అసలు డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో నిన్న ఘనంగా వేడుకలు జరుపుకున్న సందర్భంలో పెద్ద పెద్ద రాజకీయాలు దీంట్లో పొత్తులు లేదంటే లేదా రాజ నాతో కలిసి రెండో నిన్న సందర్భం కూడా కాదు సరే అటు ఏదో వాటి ఆయన ఆయనకు టైం దొరికేది అప్పుడప్పుడు కాబట్టి అది దొరికినప్పుడు ఏదో ఒకటి మాట్లాడే వెళ్ళిపోయాలి కాబట్టి ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తిడతానో ఇంకోటి మాట్లాడాలి కాబట్టి దానిలో భాగంగా మాట్లాడుతూ వెళ్ళారు నిన్న దాంట్లో నిన్న మీరు అన్నారు జనసేన వైపు ఒకసారి చూడండి అంటే మా మమ్మల్ని ఆశీర్వదించండి మిగిలిన పార్టీలని ఆశీర్వదించవద్దు లేదంటే మాకే అవకాశం అన్న టైప్లో మాట్లాడారనేది దాని వర్షను అంతే అంతేగా సాయి గారు అంటే జనసేన జనసేన వైపు చూడమని పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా దానికి మీనింగ్ అంటే ఎప్పుడు చూడమని అడుగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనకి అధికారం ఇవ్వండి తెలుగుదేశాన్ని వైసీపీని అసలు చూడొద్దు అని రెండు వేల ఇరవై నాలుగుకి అడుగుతున్నాడు ఇరవై తొమ్మిదికి అడుగుతున్నాడు ఇరవై తొమ్మిది తర్వాత వచ్చి ఎలక్షన్ అడుగుతున్నాడా రెండు వేల ఇరవై నాలుగు చెప్పింది ఆ ముక్క రెండు వేల ఇరవై నాలుగుకి ఇందులో అక్రమ సంబంధాలు అంటగట్టేటప్పుడు మాట్లాడేటువంటి మాట అనమాట సంబంధాలు ఉంటేనే అంటగడతాం సార్ క్లియర్ గా రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే కష్టం నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మహిళలు వీళ్ళందరూ అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ మేమే మాకేయండి అని అడుగుతున్నారు మీరు మళ్ళీ ఇరవై తొమ్మిది అని దాన్ని ఇంకొక ట్విస్ట్ ఇస్తున్నారు ఇంకా నేను తర్వాత కూడా నేను సార్ ఎందుకంటే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అవడానికి రాలేదు నాకు ఎమ్మెల్యే పదవిలో ఎంపీ పదవిలో ముఖ్యమంత్రి నాకు ఇప్పుడు కాదు ముఖ్యం ఇరవై ఐదేళ్ల తర్వాత నా రాజకీయం ఇరవై భవిష్యత్తు భవిష్యత్ 25 ఏళ్ల బహుపాతై ఇస్తున్నారు పాతై కాదు సార్ ఒక నెల రోజుల క్రితం అనే మాట. లాంటిదే. నెల రోజులు కృతమే ఈ నాయక గురించినో నిరుద్యోగుల కే సాయి గారు సాయి గారు ఒక తరహా మార్చారు. సాయి గారు మార్చిలో మాట్లాడిన తీరు తీసుకున్నామా ఏప్రిల్లో మాట్లాడిన తీరు తీసుకున్నామా జూన్లో మాట్లాడిన తీరు లేదా లేదంటే రోజుకొక ప్రామాణికంగా తీసుకున్నావు రాజకీయ పార్టీలో నా క్లియర్ గా మీరు చెప్పండి నేను చెప్తా దాని సమాధానం. పూట ఒకటి చెప్పి మళ్ళీ మధ్యాహ్నం మన జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్ గా ఇవ్వాల్సినటువంటిది నిరుద్యోగులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ జనవరి జనవరికి రిలీజ్ చేయాలి అట్లాగే ఏదైతే పోలీసులకు పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చేసి ఉండాలి మరి ఇప్పుడు ఎందుకని మర్చిపోయారు మేమే మర్చిపోలేదు అది కాదండి సాయి గారు నేనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందుదో లేదంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిందో నేను మాట్లాడలేదు సార్ ఆయనే క్లియర్ గా ఆయనే ప్రతి మీటింగుల్లో ఏదో సందర్భంలో ప్రస్తావిస్తా ఉంటాడు నేను ఇరవై ఐదేళ్ళు రాజకీయం కోసం వచ్చా నేను ఇప్పుడు నాకు నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు నా నాకు పదవులు కావాలంటే రెండు రోజుల రాజకీయం గుర్తం వస్తాను వచ్చి అని చెప్పారండి నేను అనుకుని మరీను సార్ నన్ను ఒకసారి క్లారిటీగా మామూలు అడిగారు జీవిత జీవితకాలం కాదు కాదు రెండు రోజుల కోసం వచ్చారంటారా సార్ నన్ను మాట్లాడినిస్తూ మీకే అర్థం సార్ దాంట్లో ఏముందనేది నేను అనుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీ అయ్యేవాడిని ఆయనే అంటున్నాను నిన్న రెడ్డి నిన్న ఏమన్నాడు ఆయన నిన్న మీటింగ్లోనే కదా మీ పాత మీటింగ్ గురించి నేను ప్రస్తావన దలుచుకోవాలా మీకు కూడా క్లారిటీగా మీరు కూడా మొత్తం వినుంటారు అనుకుంటున్నాను నేను కూడా నేను అనుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీ అయ్యావాడిని అన్నాడు అంటే ఆయన అనుకోవట్లేదనే కదా అర్థం ఆయన అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే అయ్యేవాడేమో కదా ఆయన అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యేవాడంట ఏంటంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు ఎంపీ సీట్లలో ప్రజారాజ్యం పోటీ చేసి ఈయన పోటీ చేయాల అక్కడ కూడా గెలవాల ప్రజారాజ్యం ఎంపీగా అప్పుడే ఎంపీ అయ్యావాడు నేను అనుకుంటే అన్నాడు మీరు ఆ స్టేట్మెంట్ ఎన్నారా సాయి గారు మీరు ఎన్నారా సాయి గారు అది రెండు అది కాదండి అది కాదు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు పోనీ అనుకుంటే అయిపోతారు కదా మీరు ఓకే కదా అయిపోతారు సార్ కళ సినిమాలో నువ్వు దేవుడు స్వామి నువ్వు అనుకుంటే ఏదైనా అయిపోయింది అన్నట్టు రేపు పొద్దున కొత్త సినిమా తీస్తే ఖచ్చితంగా దాంట్లో ముఖ్యమంత్రి అదే సినిమాలో అయ్యింది సార్ రియాలిటీలో కాదు కదా అందుకని నేను సినిమా ప్రస్తావన చేసింది సినిమాలో అయితే అయిపోయింది ఇప్పుడు క్లారిటీగా ఆయనకే ఒక క్లారిటీ లేక ఏం చెబుతున్నాడు నేను అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో అయ్యేవాడిని అంటాడు ఒక సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదిగో నన్ను ఓడగొట్టారు నా నన్ను నేను ఎన్నిసార్లైనా నన్ను ఎమ్మెల్యేగా నాకు ముఖ్యం కాదు నేను ప్రజల కోసం పోరాడుతా నేను ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాను అంటాడు ఒక సందర్భంలో ఓ సందర్భంలో ఇదిగో మూడు ఆప్షన్స్ ఉన్నాయి అంటాడు ఇంకో సందర్భంలో ఉంటాడు నాతో కలిసి రండి అంటాడు ఇప్పుడు ఈ మూడేళ్లలో ఒక్క స్టేట్మెంట్ చెప్పమంటే రెండు వేల పద్నాలుగు నుంచాక పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దరిద్రమైన పరిపాలన అందించాడు అటువంటి వాళ్ళని అట్లా ఆ జోలికే మనం వెళ్ళొద్దు చంద్రబాబు నాయుడు మనకు జగన్మోహన్ రెడ్డి ఎట్లా నాకు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా నాకు వ్యతిరేకి అని క్లియర్గా ఒక్క మాట ఎక్కడన్నా కనపడింది ఏదో ఓర్క ఒక లాగా అలా వదిలేసి దాని మీద మనంతా చర్చి పెట్టేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కోసమే ఆయనే ఒంటరిగా పోరాడుతా అన్నాడు ఒక పక్క వాళ్ళు అసలు ఒంటరిగా పోయింది ఎప్పుడు సార్ రెండు వేల పద్నాలుగులో మత్తు ఇచ్చారు పంతొమ్మిదిలో నాలుగు మూడు పార్టీలతో కలిపి వెళ్ళారు ఇరవై వచ్చేటప్పుడు మళ్ళీ పొత్తు మళ్ళీ ఇప్పుడు మూడు ఆప్షన్స్ అంటున్నారు దాంట్లో ఆల్రెడీ బీజేపీతో పొత్తులోనే ఉన్నారు ఇంకో ఆప్షన్లో తెలుగుదేశంతో వెళ్ళాలా వద్దనే రూట్ మ్యాప్ కోసం బీజేపీని అడిగారు అనేది మనకు చాలా సందర్భాల్లో వచ్చింది సో ఇవన్నీ క్లారిటీ లేకుండా అల్లుండి ఏదో వైసీపీ ప్రభుత్వం మీద మహిళలకు రక్షణ లేదంట అమ్మ అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు రక్షణ లేదని చెప్పి ఆయన ఆయనతే అయిపోయింది ఆయన ఎవరు చెప్పటానికి ప్రజలు అదే తీర్పు పవన్ కళ్యాణ్ చెప్తే అది అయిపోయిద్దా పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు రాజకీయ పార్టీ స్టేట్మెంట్లే ఇస్తారు రాజకీయ స్టేట్మెంట్లు ఆయన కాదు కదా ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది మా పరిపాలన బాగుందో లేదో ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చే తీర్పు కదా కావాల్సింది పవన్ కళ్యాణ్ చదివితే మా పరిపాలన బాగుండదా పవన్ కళ్యాణ్ బాగుందంటే బాగున్నట్ట పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాలన బాగుందన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా నేను మరి బ్రహ్మాండంగా ఉంది అప్పుడు మా బీజేపీ ప్రభుత్వ పాలన కూడా బాగుందన్నాడు పద్దెనిమిది దాకా ఆ తర్వాత బండభూతులు ఇట్టి మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు బాగుంది అంటున్నారు సో ఆ స్టేట్మెంట్స్ కాదు కదా మనకి ఇంపార్టెంట్ సో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం కోసం పార్టీ పెట్టాడు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆయన సినిమాల్లో ఎట్లా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమాల్లో హీరో వ్యాషన్లో నటిస్తున్నాడు ఇక్కడ రాజకీయాల్లో కమీడియన్ క్యారెక్టర్గా కమీడియన్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతూ ఉంది ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్కి అర్థం ఉండదు ఆయన అనుకుంటే ఎంపీ అయిపోయాడు అంట అవు నువ్వు ఎవరిని అవ్వద్దు అన్నారా అంటే ఆయన అనుకోలేదు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యేవాడు అంట మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఎమ్మెల్యే కాలేదు తొమ్మిదిలోనే ఎంపీ అయ్యే సామర్థ్యం నీకు ఉంటే మరి పంతొమ్మిదిలో ఎందుకు ఎమ్మెల్యే కాల ఇప్పటివరకు కనీసం ఎందుకు కాలేదు సో ఇవన్నీ క్లారిటీగా సమాధానం చెప్పాలి కదా సో క్లియర్గా సాయి గారు ఒకటైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం కోసమే అప్పుడప్పుడు వేదికలకి వచ్చి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు